అత్యవసరంగా నేను జూమ్ యాప్ కాల్ ఫర్ చేయడం జరిగింది. కొందరు దుర్మార్గులు ఒక టీవీ నైన్ లోగో వాడుకొని టీవీ నైన్ వారు వారి న్యూస్ కాదని చెప్పి వాళ్ళు ప్రకటన ఇచ్చారు. టీవీ నైన్ లోగో వాడుకొని మన దుబ్బాక బై ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతుందని ఒక చాలా దుర్మార్గపు ఆలోచనతో ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో పెట్టారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, చెరుకు ముత్యం రెడ్డి కొడుకు, చాలా నీతి నిజాయితీ పద్ధతిగా బతికిన వాళ్ళు. అది కూడా పోలింగు 7 గంటలకి మొదలవుతున్న సమయంలో ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇది కంప్లీట్లీ ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్. చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సన్ ఆఫ్ చెరుకు ముత్యం రెడ్డి, సిన్సియర్ కమిటెడ్ పర్సన్. అతను ఎమ్మెల్యే అయితే దుబ్బాక ప్రాంత ప్రజలకి మేలు జరుగుతుంది. ఇది హరీష్ రావు, రఘునందన్ రావు దగ్గరి బంధువులు, అన్నదమ్ములు, ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు. వాళ్ళు చేసిన నాటకం మేము భావిస్తున్నాం, అది నమ్మొద్దు. ఇది ఒక పూర్తిగా నిజంగా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ఓటర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సానుభూతి పరులు ఇది ఎవరు పట్టించుకోకూడదు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఒక మంచి క్యాండిడేటు, ఎమ్మెల్యే అయితే దుబ్బాక ప్రాంతానికి మేలు జరుగుతుంది.